హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వీటి ద్వారా మనకి ప్రతికూల శక్తి పెరుగుతుందని తెలుస్తుంది ఏప్రిల్ ముప్పయో తేదీన ఏర్పడబోతున్నటువంటి ఈ సూర్యగ్రహణం రీత్యా అందులోన శనివారంతో కూడుకుని అమావాస్యతో కూడుకుని వచ్చినటువంటి ఈ యొక్క సూర్యగ్రహణం కూడా అటువంటి ప్రతికూల శక్తిని మనపై కచ్చితంగా చెడు ప్రభావాన్ని కలగచేస్తుంది అయితే గ్రహణం తాలూకా కొన్ని నియమాలు పాటించాలని మన పూర్వీకులు ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు గ్రహణం తాలూకా నియమాలు పాటించడం ద్వారా వాటి చెడు ప్రభావం నుంచి మనం తప్పించుకోవచ్చు అయితే రాశి చక్రంలోని జీవితాలను ఈ యొక్క గ్రహణం కూడా ప్రభావితం చేస్తుంది అలాంటి పరిస్థితుల్లో సూర్య గ్రహణం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాన్ని ఖచ్చితంగా ఈ నియమ నిబంధనలు ఉపయోగించి మనం తగ్గించుకోవచ్చు ఆ నియమాలు ఏమిటో మనం తెలుసుకుందాం సూర్యగ్రహణం ఏర్పడుతూ ఉంటుంది అమావాస్య పౌర్ణమికి మామూలుగానే సముద్రంలో అల్ల కల్లోలం మొదలవుతుంది మన శరీరం కూడా ఎనభై శాతం నీటితో నిండి ఉన్నందువల్ల శరీరం కూడా ఈ ప్రభావానికి లోనవుతుంది సముద్రమే అల్లకల్లోలం అవుతూ ఉంటే మనిషి శరీరం ఎంత అతనిలో ఉండే జఠరాంగాలు మూత్రకోశాలు మెదడు మొదలైనవి అల్లకల్లోలం అవుతూ ఉంటాయి కానీ ఈ పరిణామం అప్పుడే వెంటనే కనిపించదు పోను పోను ముందు ముందు రోజుల్లో కనిపిస్తుంది గ్రహణ సమయంలో శరీరంలో ఆహారం జీర్ణం కాకుండా ఉంటే ఆ వ్యతిరేక శక్తికి కడుపులో అల్సర్లు వేరువేరు రకాల అనారోగ్యాలు వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తాయి అందుకే గ్రహణ సమయంలో ఆహార పదార్థాల విషయంలో కొన్ని నియమాలు పాటించాలని మన పూర్వీకులు చెబుతూ ఉన్నారు అయితే తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమైనా అది రక్తంలో కలిసిపోవాలి అప్పుడు మాత్రమే ఏ అనారోగ్యాలు రాకుండా ఉంటాయి మనం తీసుకున్న ఆహారం శరీరంలో పూర్తిగా జీర్ణం కావడానికి మూడు గంటల సమయం పడుతుంది కానీ అదే ఆహారం తొమ్మిది గంటల్లో మొత్తం జీర్ణమై వ్యర్థ పదార్థాలు కూడా శరీరంలో నుంచి విడుదల కావడానికి సిద్ధంగా ఉంటాయి ఏ కొంచెం ఆహారం కూడా శరీరంలో మిగిలి ఉండదు కావున ఈ నియమాన్ని పాటించాలని ఖచ్చితంగా మన యొక్క శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు ఆహార నియమాలు పాటించాలి అలాగే గ్రహణం పట్టు విడుపు సమయంలో ఖచ్చితంగా స్నానం కూడా చేయాలి మానవుని శరీరం ఎన్నో అణువులతో తయారు చేయబడింది ప్రతి అణువు విభిన్నమైన శక్తి కలిగిన కిరణాలు ఉత్పత్తి చేస్తుంది ఆకర్షణ వికర్షణ గల విద్యుత్ ఆకర్షణ శక్తి కేంద్రం గ్రహణ కాలంలో చంద్రునిచే సంభవించే ఆకర్షణ శక్తిని అలాగే సూర్యుడి నుంచి వచ్చేటటువంటి చెడు ప్రభావాలను ఈ యొక్క అణుకోశాలు ఆకర్షిస్తాయి శరీరంలో ఇది ఎక్కువ అయితే శారీరక మానసిక ఆరోగ్యం కూడా భంగం కలిగే విధంగా జరుగుతుంది మానసికంగా ఆలోచించే శక్తి కూడా పోతుంది ఒక విధంగా చెప్పాలంటే ఈ గ్రహణ ప్రభావమే ఇందుకు కారణం కావున గ్రహణ సమయంలో స్నానం చేసి జపం చేసుకోవడం మంచిది మన పూర్వీకులు ఈ విషయాలన్నీ చెప్పకుండా గ్రహణ సమయంలో స్నానం చేసి జపం చేసుకోవడం మంచిది అని మాత్రమే చెప్పేవారు అందుకే ఈ రోజున ఖచ్చితంగా ఈ నియమాలు పాటించాలి అలాగే గ్రహణం విడుపు అయిపోయిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు మొత్తం కూడా బయటపడవేయడం మంచిదిగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే గ్రహణం తాలూకా చెడు ప్రభావాలు అవి ఆకర్షించుకుని ఉంటాయి అలాగే దర్భలు గరికలు ఏవైతే ఆహార పదార్థాల మీద ఉంచారో అవి కూడా బయటపడేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ చిన్న నియమాలు ఖచ్చితంగా పాటించండి గ్రహణం రోజున ఖచ్చితంగా ఈ ఆహార పదార్థాలు బయటపడేయండి ఇవి ఇంట్లో ఉంచుకున్నట్లయితే గనక ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ అవుతుందని చెప్పుకో జరుగుతుంది